ఆలోచించుము. నా సందేశం ఆలకించి సరి అయిన నిర్ణయమునకు వచ్చి పాండవుల్లో కలిసి పొమ్ము బావ. అది ఏముందువా? సతి వన్ఖిలో జన్మించను జన్న మొనర్చు వేళా ముందే సతి పెళ్లి నాడు రుపులెల్ల పరాజితులైరి క్రీడితే ఏ సతి మీది మోహమున ఇంతలు చేసిరి రాజు నీవు నిన్న సతి పెళ్లి ఆడగలదు ఆరవ భర్తగా సూర్యనందన వసుదేవ కుమార, నా ఎందిన సౌహార్దమ్మన శ్రేయస్కామయ్య తెలిపిన ఈ రహస్యము నా సహజ కవచకుండలంబులు ఇంద్రుడికి ఇచ్చిన నాడు సూర్యుడు వలనే కొంచెం ఎరిగిదని నీ వలన సంపూర్ణముగా తెలిసే. కాని సూతుని చేతికి దొరకి సూత కలత్రము పాలు త్రావి సూతుని అన్నము సూత కులాంగనయందు నందన వ్రాతముగాంచి నేటికొక రాజు కుమారుడు నంచు తెల్ప నా చేతము సమ్మతించులే ఇసి ఇసి ఎవరే గతి సిగ్గుమాలిన ఎవరే గతి సిగ్గుమాలిన నందనందన కామము చేతగాని భయకంపిత చిత్తము చేతగాని ఈ భూమి సమస్త మేలుకొని పూనిక చేతన్ గాని నేను నా క్షేమము కోరి చుట్టములు శ్రేషితులు విడనాడి స్వామి సుయోధను విడిచి వచ్చులే వచ్చిల మెత్తురే జను ఆ
యుద్ధ వేళవే తంబుని తరామడలమంతయు పట్టంబ కొట్టుకుందు మన విడుగును నాకు లేదు. ఏ భూనాథుండు దిటంబుగారిపులతో పోరాటమాశించే ఆ భూనాథుల్ విడనాడగా తగులే ఏ పో రే పోంటిని ఏ నానం చెప్పది ఎంత మాత్రమున గేలా జిత్తి బాదు అచ్యుత సంవత్సరముల నుండి సుయోధనుడి పేరుగా ఏక ఛత్రంబగా ఈ భూమండలమంతి నేనే ఏలితిని. కావున విషయ సుఖంబుల మీద శివు తీరిపోయే కాకుండా ఇంకొక విశేషంపు చెప్పుదని ఆలింపు. అబ్బురమే రాజ్య సంపాదన మే జనచ్చిన పార్థపుడా ధృత రాక్షసోదియే కాదగు కాని ఏ నగుట కల్లా భటుండటులేక ఎందేనేగియార్జింతు ఆ శ్రీవాలింపగరామి గొప్ప జన్మ ఆ శ్రీ నేను నీకిచ్చున్నప్పుడు ఎవ్వాడా ధృతరాస సూతి కొనగా ఏమందు నీ మాటకు ఆ
సలుపు వైఖరిగా అది భిప్పు దొట్టి మిమ్మట్టుల నేని పట్టి వధించుట నిక్కువము అట్టి సూచ సావవు నీ ఒకడవే విషంపతులెల్లన్నీ వలన భందుదురు నీ సేవా ధర్మమున చేని చెడు జగమెల్లం నందనందన నీ వాచుబలందక్కడియు ప్రత్యక్షానం వనర్పు తగినది లేదు. సర్వము నీ వలనట్లే జరుగును. ఇంత గురు తిరిగిన నీకు ఈ కర్ణుని మరణిచ్చి మాత్రం ఆ గోచరమగున అట్లెరుగుయు నన్ను ఎలా నిర్బంధించదవు. ఇప్పుడు తటస్థమైన పృథివీ పట్ల భూముపతియు తమ్ముడు శకుని మిత్రులు కపటము లేదు తొందజట కౌరవ నాశన చూస నల్ల ఏమి మునిధైర్యము కూడా నీకున్నట్టు నేను గ్రహించినాడను. భీష్ముడు ద్రోణుడు ఆది కాగల మహావీరులు ఉండిన నీకు ధైర్యం ఉన్నది ఏమో, కాని సాధనయుండ ఒక్క భీష్ముడే కాదు భీష్ములు 10,000 మంది ద్రోణులు 100,000 కర్ణులు కలిసి వచ్చిన మా పంచు చేతిలో చచ్చువారు కృష్ణుడనా ఈ కృష్ణుడనా ఎంబడు సుంత ఎరిగి కొను ఇప్పుడు నేను పోయి ధర్మనందనుడితో ఏమని తెలుపుతును. చెడినది రాయబారమని చెప్పుదునా అలా కర్ణు చేతిలో పడినది చంద్రవంశదుల భవ్య చరిత్ర భవిష్యమంచున్నే నుడువుదునా నిరంతర రణోత్సుకతం పరిణద్ధ చిత్తులై జల కలవారలంచు బచియంపుదునా చని ధర్మరాజుతో పచియింపుదునా శాంతి నిలయమా. నీ భ్రాంతి కాక అందరూ చచ్చిన మీద ఎందుకయ్యా నీకు ఈ ప్రాణములపై ఆశ? మడుగున డాగిగున్నను ప్రమాదము తప్పదు రాజరాజ నిన్విడువరు పాండురాజ తనయు వేడినవే ఈ విధంబులు
పోయిన రాచ బిడ్డడవు ఇటువంటి నీ చేత కొడంబడ నలుపురు నంబి బావరే నీ వలన ఎంత జన నష్టము కలిగినదయ్యా వేరివాడ నీ వల్ల సమస్త ధర నీ వల్ల ఎంగున కలుగు జీవులు అంతరించినవి చెట్టుక పిట్టయ్యి తిండి లేకవ్వా పోగుచునున్న వారలు అసువులు కలవారు అక్కడ వినాశకాలే విపరీత బుద్ధి అల చరించితివి ఓ సుయోధనా కానీ ఇప్పటికైనా నీ కనులు కించుక విప్పి మడుంగు నుండి కను తప్పున బచ్చి యుద్ధమును శాంతమనచ్చు మజాత శత్రు నా తప్పు క్షమించుమంటూ పలుసారులు పాదములంటి వేడిన తప్పక నిన్నుగా చెడిని వృథాశ్రమయేటికి కౌరవాగ్రజ దుర్యోధన దారుణిపై మహారు గిరధారలు ఏరులుగాగా నిత్యము పారిన గాని నీ మనసు మారినద కురురాజచంద్ర ప్రేమారగా ఐదు గ్రామములమైన నొసంగిన చాలు నుంచు వేవాలు వేడు నాడు మతి మారిన ఈ గతి కీడు మూడు దుర్యోధన బడుగు బిడ్డలి వచ్చి మాతోడ ఎదిరించితేని పేరు నిల్గుదా లేకయున్న నిన్ను లోకంబు వారు అతని పిలుచు తప్పదనియు నీకు రాజరాజ ha ha ha